సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వీరికి మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తెలిపాడు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ను పరిష్కరించాలని అంటూ హుజూర్నగర్ టీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు 50,000 జీతం ఇస్తున్నాం అని అనడంలో నిజం లేదని, ఉద్యోగ విరమణ పొందే సమయం కూడా సరిగ్గా 30,000 జీతం రావడం లేదని అన్నారు. మీ అందరికి ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆనాడు తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగితే ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది ఆర్టీసీ అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నైచెలేగా బస్కప్పయ్యా నైచెలేగా ఆనాడు చేసిన ఉద్యోగం ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం స్తంభింపజేస్తే ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర ముఖ్యమంత్రి ఉంటే కూడా ఏ ఒక్కరు ఉద్యోగాన్ని మీరు తీయలేదే అన్నాడు. ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చంపినారు. ఎందుకంటే ఆర్టీసీకి ఎప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ లు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క రెగ్యులర్ ఐఏఎస్ ఐపీఎస్ ను ఎండీగా నియమించలే. ఆయనకు సంబంధించిన బంధువు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణారావుని ఎండీగా పెట్టి గత 15 నెలలుగా ఎండీ లేకుండా 60,000 కోట్ల రూపాయల ఆస్తుల మీద కన్నేసిన కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేయాలి, ఆర్టీసీని అమ్ముకోవాలనే కుట్రలో భాగంగానే ఒక కొత్త బస్సు కొనలే, ఒక రిక్రూట్మెంట్ చేయలే, మళ్లీ బయట ఏం చెప్తున్నాడు, కార్మికుల వల్ల ఆర్టీసీ నష్టం జరుగుతుంది అన్నాడు. కార్మికుల వల్ల ఆర్టీసీ నష్టం జరగాలి. కార్మికులు ఈ యొక్క పేద ప్రజలు ప్రయాణం చేసి దాదాపు 1 కోటి మందిని ప్రయాణం చేయించేటువంటి ఆర్టీసీని కాపాడుకోవాలనే తాపత్రయం మేరకు రోడ్డు తప్ప కేసీఆర్ లెక్క కొద్దమ్మ కోరికల్ని కోరలే. ఇలా కేసీఆర్ గాలిలో వేరుస్తా ఉన్నావు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నీకు చర్మగీతం పాడబోతా ఉంది. నేను ఇలా కోరుతా ఉన్నా నిన్న ఎన్జిఓ ఉద్యోగస్తులను నాన్ గెస్టర్ ఉద్యోగస్తులకు సంబంధించిన నాయకత్వాన్ని పిలిచి 30 రోజుల ప్రణాళికలు మీరు బాగా పనిచేసిన తారీఫ్ చేసినట్ట. బాబు గొర్రెని కోసే ముందర కూడా కొద్దిగా నీళ్లు కోసి జలకరిస్తారు. ఇవాళ మీరు ఈ సమ్మెకి మద్దతు ఇవ్వకపోతే రేపు పొద్దున భవిష్యత్తు మీ వంతే. మీరు ఇవాళ రాష్ట్రంలో అవి టీచర్ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, అందరు కూడా ఈరోజు సకల జనుల సమ్మె ఆనాడు ఎట్లయిందో సకల ఉద్యోగుల సమ్మెగా మారాలి. అప్పుడే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఒకటే మాట, ఆర్టీసీకి సంబంధించి పేద ప్రజలు ప్రయాణం చేస్తారు కాబట్టి పేద ప్రజలంటే గిట్టని కేసీఆర్ ఆర్టీసీని మూసేయడానికి ప్రయత్నం చేస్తుండగా భావిస్తూ పేద ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నారు ఆలోచించండి. ఆర్టీసీ కార్మికులు ఎటువంటి కొంచెమే కోరికలు కోరతలేరు. ఈ ప్రభుత్వమే ఆర్టీసీని ఉద్దేశంగా చంపింది అనే అంశాన్ని దయచేసి తెలుసుకోమని చెప్పి కోరుతూ ఆర్టీసీ పూర్తిగా ఆర్టీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ ఇంకా తీవ్రతరం చేయడానికి ఆల్ పార్టీ కూర్చున్నాం, మళ్ళీ రేపు కూడా కూర్చుంటాం, భవిష్యత్తులో ఇంకా తీవ్రతరంగా చేస్తూ చేస్తానని చెప్పి వాడి కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ చేసి మనందరికి బతుకులేని తెలంగాణ చేసి రోడ్లం పట్టి అడుకుతున్నట్టుగా చేసిన కేసీఆర్ ని గట్టి దిగేంత వరకు కూడా మనం ఫైట్ చేస్తున్నానే కోరుతున్నాం. అదే విధంగా ఏనాడు మనం కొత్త కోరికలు అడగట్టేదు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో బాగుండగట్టేదు, వాడి ఆస్తుల్లో ఆడలో బాగుండగట్టేదు. కేవలం ఆ రోజు మన ఉద్యమంలో ఉన్నప్పుడు మనది తెలంగాణ రాగానే మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పిన వాగ్దానాన్ని అతను నిలబెట్టుకోవాలని, తత్కోరు మాటలు మానేయాలని పిట్టల ధరలాగా వ్యవహరించొద్దని మేము కోరుతున్నాం. కనీస జ్ఞానం లేదు, కార్మికులకి చట్టపరంగా సమ్మె హక్కు ఉందనే తెలియని వాటి ఎవరు కూడా నాకు అర్థం కావట్లేదు. మనం అంటే ఇవాళ లోటు పడి చెప్తా ఉంది, ప్రైవేటీకరణ చెప్తా ఉంటాడు, ఇలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టా ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు అప్పు చేసి 200,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ని ఎన్నిసార్లు మనం తిప్పాలి, మరి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మనం మాట్లాడాలి అనుకోండి. దయచేసి కార్మిక సోదరులారా, అన్ని పార్టీల వారు మన వైపు ఉన్నారు, మనం భయపడాల్సిన అవసరం లేదు. అడక తిని అడక తినైనా మనం ఉద్యమం కొనసాగించి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం కూడా మనం
మన పట్టుబట్టి ఉద్యమం చేయాలి. మన ఉద్యమానికి నేతలందరూ కూడా సహకరించి చివరిదా కూడా ఇదే విధంగా నిలబెట్టాలని వచ్చిన అతిథులందరూ కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 250 మంది కుటుంబాల ఉసురు నీకు రేపు 21వ తారీఖు తగలబోతుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను వెంటనే స్పందించి దీన్ని రెగ్యులరైజ్ చేయాలి. చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కూడా ట్రేడ్ యూనియన్ నాయకుడు ఆల్ ఇండియా ఏటీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి గారు నిన్ననే ప్రెస్ మీట్ కూడా పెట్టి హైదరాబాద్ లో పిలుపు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయి ఏ స్థాయి ఉద్యమం చేసినా ఉద్యమానికి సహకరించండి అని చెప్పడం జరిగింది. మరి స్థానికంగా హుజూర్ నగర్ లో కూడా ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పాం. పొన్నం ప్రభాకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ ఎలక్షన్ టైంలో అందరు ఉన్నారు. మీరు దయచేసి మీ లిస్ట్ ఇస్తే ఈ లిస్టు ద్వారా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఏం చేయాలనేది ప్రణాళిక మనం లోకల్లో కూడా మనల్ని 8 రోజులు సమ్మెలో పెట్టినటువంటి ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన వైఖరిందో మనకు అర్థమైపోయింది. ఏంటంటే తెలంగాణ కోసం సిద్ధించుకున్నటువంటి ఉద్యమ నేతగా ఇవాళ కార్మికుల హక్కుల్ని పరిరక్షించబడతాయి. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం మొత్తం మన ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందని చెప్పేసి ఆనాడు మనల్ని ఉత్తరవు దింపినటువంటి ఈ మాయల పకీర్ మాటలు చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మొదటి రోజే తెలంగాణ సిద్ధించుకున్న మొదటిసారి మనల్ని సమ్మెలకు దింపినటువంటి ఈ దుర్మార్గమైన పరిస్థితి మనం 2015లో చూసినాం. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ అంతర్గత ఏజెండాని ముందుకు తీసుకొస్తుంది ఈ ముఖ్యమంత్రి. తన పప్పాన్ని గడపడం కోసం పెట్టుబడి విధానాలను ముందుకు తీసుకురావడం కోసం తనైతే ఏదైతే మెగా కంపెనీలు కానీ రామేశ్వరరావు కానీ మిగతా ఆరెంజ్ ట్రావెల్స్ కానీ అంతర్గత ఏజెండాతోటి ఆర్టీసీని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తం రాష్ట్ర జేఎస్ గా కబర్దారు ఆర్టీసీ కార్మికులు మొదలవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమని ఇకరైనా మరి ముందుకొచ్చి ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా మేము చేసిన విన్నపాలని పట్టించుకొని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఉండడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ దాగాకు వారు రాజరిక పాలన ఇక కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి మనం గుర్తుకోవాలి. దానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి. మన యొక్క కార్మికులు ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాలతో సహా మొత్తం ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల్ని ఉచితంగా చేసే ప్రయత్నం జరగాలి. ఆ రకంగానే హుజూర్ నగర్ లో మనం చెప్తా ఉన్నాం. హుజూర్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల సంఘం ఇందులో రేపు కాబోయే ఎన్నికల్లో విమర్శలు చెప్పేసి కూడా ఖచ్చితంగా మనం ప్రతిజ్ఞ అవసరం ఉంది. అందుకోసమనే ఎవరైనా పట్టుబడ్డారు ఒకరే గతంలో రాజశేఖర రెడ్డి చూసాం, చంద్రబాబు చూసాం, చంద్రారెడ్డిని చూసాం, తమిళనాడులో జయలలిత చూసాం. కార్మికుల జోలికొస్తే అందరి ప్రభుత్వాలు కూలగొట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికుల ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గుర్తించుకోవాలి. అందుకోసమని మన కార్యక్రమాలు ముందుకు చేసుకోవాలని రాష్ట్రంలో అనంత ఐక్య కార్యక్రమాన్ని ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ కృతజ్ఞతలు. ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే మా ఆర్టీసీ అప్పులు కొనుక్కోవడానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని. మాకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి. మాకు డీజిల్పై వ్యాటుగా ఇవ్వవలసినటువంటి బకాయిలను ఇచ్చిన మా ఆర్టీసీ మెట్రో రైలు లెక్క పరిగెడుతుంది. కార్మికుల్ని మీ యొక్క కుటుంబ సభ్యుల లెక్క చూస్తారని సకల జనల సమయప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు కేంద్ర ప్రభుత్వ జీతాల ప్రకారంగానే మిమ్మల్ని నేను ముందడుగేపిస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే మాది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, రావాల్సిన రాయితీలు ఇవ్వాలి. కేవలం కార్మికులకు మీరు అండదండలే ఉంటామని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మాకు చౌతి ప్రేమ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం ప్రైవేటు బస్సుల్ని అద్దె బస్సుల్ని తగ్గించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏది సకల నెలల సమ్మెప్పుడు 27 రోజులుగా మేము రోడ్లపైకి ఎక్కి వంట వారపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ యొక్క చితభత్యాల గురించి కూడా మీరు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం మీ కూతురు ఓడిపోతే కనీసం మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా పరిగణించకపోవడం మాకెంత చిన్నచూపు అనిపిస్తుందంటే తల్లి ప్రేమగా చమతి ప్రేమ కూడా చూపించడం అనిపి